బాగా చదువుకొని కోట్లు వేసుకొని ఇన్షర్ట్లు చేసుకున్నంత మాత్రాన జనానికి సంస్కారం ఉండదు అని చెప్పడానికి, అలా ప్రూవ్ చేయడానికి చాలా సంఘటనలు మనం చూసాం, చూస్తూనే ఉన్నాం. చివరికి 2 రోజుల క్రితం మరణించినటువంటి విజయ నిర్మల గారి మరణం మీద కూడా కొందరు సంకుచిత భావంతో కూడిన ధోరణితోటి చేస్తున్న కామెంట్లు, చివరికి ఆ మరణాన్ని కూడా ఏదో రాజకీయం కోసమో, యూట్యూబ్లో వ్యూస్ కోసమో, లేకపోతే మరెవరి మీదో బురద జల్లడం కోసమే వాడుకుంటున్న నీచమైన మనుషుల మనస్తత్వం చూసిన తర్వాత వీళ్ళు సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు అన్న ప్రశ్న బాధ్యత గల ఏ పౌరుడికైనా రాక మానదు. ఒక యూట్యూబ్ ఛానల్స్గా వాళ్ళ వృత్తే ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం, లేని రాజకీయ మసాలాన్ని పుట్టించడం, దాని ఆధారంగా కేవలం రూపాయలు సంపాదించుకోవడమే వాళ్ళ వృత్తి, వాళ్ళు చేస్తున్న పని అదే కాబట్టి వాళ్ళ ఉద్దేశాలను మనం అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఒక మంచి భవిష్యత్తును ఊహించాల్సిన చదువుకున్న వ్యక్తులుగా, ఒక మంచి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన బాధ్యత గల పౌరులుగా మనం ఎంతవరకు ప్రవర్తిస్తున్నాము అన్నది ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకొని బేరీస్ వేసుకొని ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. చివరకు చెప్పానుగా, 2 రోజుల క్రితం మరణించిన విజయ నిర్మల గారి మరణం మీద కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మహేష్ బాబు గారు అక్కడ లేరు అని, నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మహేష్ బాబు గారు దగ్గర ఉండే అన్ని ఏర్పాట్లు చూసుకున్నారని, అంటే మహేష్ బాబు గారు జగన్ గారికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అన్న విమర్శలు, దాని మీద ట్రోలింగ్స్, చివరికి మీడియా సంస్థలు కూడా ఆ న్యూస్ని కొంతవరకు హైలైట్ చేసి చెబుతూ ఉంటే, ఇటువంటి వాళ్ళ ఇంతటి మానసిక రోగానికి చికిత్స ఎప్పుడు దొరుకుతుందా అని నాలాంటి వాళ్ళమైతే ఎప్పటి నుంచో వేచి చూస్తూనే ఉన్నాం. ఇటువంటి మానసిక రోగులు బాగుపడేంతవరకు మాలాంటి వాళ్ళు ప్రయత్నం చేయాలి అన్న ఆ ఎంతూజియాజం అయితే పెరిగిపోతూనే ఉంది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు కానీ, లేకుంటే అక్కడ పరిస్థితులు కానీ, తను ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్న విషయాలు కూడా ఆలోచించకుండా, తను వచ్చిన విఐపీల దగ్గర ఉన్నారా లేరా అన్న విషయం మీదనే వీళ్ళు దృష్టి పెట్టి, చివరికి ఒక రాజకీయ పార్టీ నాయకుడికి ఒక సినిమా హీరో అభిమానుల మధ్య కూడా ఏదో లేనిపోని గొడవను సృష్టించి, ఆ గొడవ మీద ఏవైనా కనుక ఆ గొడవ అనే మంటల మీద వీళ్ళు చలిమంటలు కాల్చుకునే ప్రయత్నాలు చేయడం మీడియాలకే కాదు, ఏ బాధ్యత గల వ్యక్తికి కానీ, ఒక మంచి సమాజాన్ని కోరుకునే ఏ వ్యక్తులకు కూడా ఇది ఎప్పటికీ మేలు చేయదు అంటే చేయదు. ఇటువంటివన్నీ బేరీజ్ వేసుకొని కనీసం కొన్ని సున్నితమైన సందర్భాలలో అయినా, చావు లాంటి చాలా తీవ్రమైన పరిస్థితులు వచ్చినప్పుడైనా ఒక మనిషిగా ప్రవర్తించడం వీళ్ళు నేర్చుకుంటారని, నేర్చుకోవాలని, అలా నేర్చుకునేంతవరకు కూడా ఒక బాధ్యత గల పౌరులు ఎవరైనా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూనే, ఇటువంటి విషయాల మీద ట్రోల్ చేస్తున్న వ్యక్తుల ఆలోచనలు శాశ్వతంగా రెస్ట్ ఇన్ పీస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.